విఆర్ చలనచిత్రాల బ్యానర్పై ప్రసాద్ ప్రొడ్యూసర్గా, విజయరామ్ హీరోగా, శివశక్తి హీరోయిన్గా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ముందుగా ప్రసాద్ గురించి చెప్పాలి. తను నేను ఆదిత్య కాలేజీలో చేసినప్పుడు కాలేజ్ యోగా చేసేవాడు తను. బాబు అంతేనా? అదే చెప్పాలి. నేను ఆదిత్య కాలేజీలో, ముందు ప్రసాద్ గురించి చెప్పాలి. నేను ఆదిత్య కాలేజీలో లెక్చర్ మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు తను ఏవోగా కోఆర్డినేటర్గా, ప్రిన్సిపల్గా చేసేవాడు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ ఫీల్డ్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు తను, ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి. ముందు నుంచి సినిమాలు అంటే మా అందరికి ఇష్టం, అందువల్ల తను సో ప్రొడ్యూసర్గా మరి సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అన్నిటికన్నా ముందు చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా టెక్నీషియన్ సంబంధించి రసూల్ గారు అనేకు చిన్నప్పటి నుంచి ఈవెన్ గాయం కానీ, ఒకరికొకరు కానీ, గులాబీ కానీ, సో నాకు చెప్పాలంటే తెలిసి తెలియని విషయం వయసులో, అంటే సినిమా అంటే అప్పుడే నేర్చుకుంటున్న వయసులో మా ఇన్స్పిరేషన్ అందరికైనా. ఈ సినిమా చేయడానికి హీస్ ద మెయిన్ పిల్లర్ టు టెక్నికల్ టీమ్. ఈ సినిమా చేయడానికి అంగీకరించినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా అందంగా ఉంది ఈ సినిమా చేయడానికి. ఇంకా దీని దర్శకుడు జోనాథన్, అందరం ముద్దుగా జోన్ పిలుస్తుంటాం. ఒక 5 ఇయర్స్ బ్యాక్ నాకు, నేను అనుకోకుండా యాక్సిడెంట్ అనే ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అందరూ తీసిన రోజులు అనమాట, అప్పుడే షార్ట్ అయ్యి అన్ని. సో ఆ టైంలో చాలా బాగా తీశాడు తను. ఏదో ఒక పెద్ద పెద్ద డైరెక్టర్ తీసినట్టు, అంటే ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది అనమాట, చిన్న యాక్సిడెంట్ ఫిల్మ్ చూస్తే. అప్పుడు నేను పిలిపించాను, నేనే ఫోన్ చేసి అబ్బాయి వారికి అనుకుని పిలిపించాను మాట్లాడానప్పుడు. సో అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు. సో ఇప్పుడు తను ఈ సినిమా ద్వారా పరిచయం కావడం డెఫినెట్గా తను చాలా, అంటే ఐ థింక్ తనకు బాగా ఆర్జీవి ఇన్స్పిరేషన్, బాగా మొదటి నుంచి కూడా రసూల్ గారి టీం అనమాట ఇన్స్పిరేషన్. సో తను ఫస్ట్ ఈ ప్రేమ కథని తెరకెక్కిస్తున్నాడు. బట్ ఈ ప్రేమ కథను కూడా నాకు తెలుసు ఎలా తీస్తాడు అనేది, తన టైమింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక లవ్ స్టోరీ తీసిన తన టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమాకు కొత్త డిఫరెంట్గా, అంటే మ్యూజికల్గా, అంటే మ్యూజిక్ని వాడుకోవడంలో, బ్యాక్గ్రౌండ్ వాడుకోవడంలో చాలా తను చాలా ఐ థింక్ హిస్ వెరీ గుడ్ సో టోటల్గా ఈ సినిమాని చాలా బాగా తీసాడని నమ్మకం ఉంది. ఇంకా రతన్ మ్యూజిక్ అంటే నేను అందాల రాక్షసి మ్యూజిక్ ఉన్న తర్వాత యాక్చువల్లీ నేనే సజెస్ట్ చేశాను రతన్ ఈ సినిమాకి అయితే బాగుంటుంది అని. సో రతన్ ఈ సినిమాతో డెఫినెట్గా చాలా మంచి మ్యూజిక్ ఇస్తాడని తను ప్రూవ్ చేసుకుంటాడని కోరుకుంటున్నాను. రామకృష్ణ గారు సేమ్ అందాల రాక్షసే కదా, అందాల రాక్షసికి ఆ డైరెక్టర్. ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు అడిగాను ఎవరు ఇదంతా చేసింది అని, చాలా విచిత్రంగా చేశారన్నమాట. సో రామకృష్ణ గారు ఈ సినిమా అంగీకరించడం చాలా అందంగా ఉంది ఈ సినిమా చేయడం. సో చాలా మంచి టెక్నికల్ టీం కుదిరింది, ఈ సినిమా చాలా బాగా వస్తుందని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అన్నిటికన్నా అంటే ఇంకా ఆర్టిస్టులకు సంబంధించి అంటే ముందు చెప్పాలి, ఫస్ట్ చెప్పాలి. సో కానీ నరేష్ గారు, నేను 100% వచ్చేసాను నరేష్ గారితో. ఆయన అప్పటికి వెరీ యంగ్, ఇప్పుడు వెరీ యంగ్, చాలా యంగ్ ఆయన. అదే పర్ఫార్మెన్స్ని, అదే ఫిట్నెస్ని, పర్ఫార్మెన్స్ ఫిట్నెస్ రెండు మెయింటైన్ చాలా కష్టం విషయం. బట్ ఆయన రెండు ప్యారల్గా ట్రావెల్ చేసి తీసుకొస్తున్నారు సార్, వెరీ హ్యాపీ సార్ ఈ సినిమా యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చిన్న సినిమాలన్నీ చాలా చాలా పెద్ద హిట్ అవుతున్నాయి, ఈ సినిమా కూడా అంత పెద్ద సక్సెస్ కావాలని, అంటే వీరమ్ని హీరోగా చూడాలని. సో అలాగే నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, అంటే ఈ టీం అంతా ఓకే నేను సరే నేను మీకు ఈ టీం సెటప్ చేసే హెల్ప్ చేస్తాను నేను అని చెప్పాను. సో ఆ విధంగా ఈ సినిమా షార్ట్ అయింది. సో తన షార్ట్ ఫిల్మ్ చూశాను, తను కూడా షార్ట్ ఫిల్మ్ చూశాను. షార్ట్ ఫిల్మ్లో చాలా చేశాడు ప్రసాద్ నా పేరు. దాని వెనక నుండేటువంటి ఆ ప్రసాద్ సౌండ్ వెనకాల ఉండేటువంటి 3 పదాల్లోనూ నేను చదువుని బ్యాక్గ్రౌండ్గా తీసుకునేటువంటి స్టార్ట్ అయినటువంటి వ్యక్తిని. బట్ ప్యాషనేషన్ అనేటువంటిది నాకు ముందు నుంచి సినిమాల మీద ఉండేటువంటి ఆసక్తితోటి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేద్దాం అనేటువంటి దృష్టితోటి దీంట్లోకి రావడం జరిగింది. సుకుమార్ గారు తెలియజేసినట్టుగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం 2-3 ముక్కలతో చెప్పేట్టే వెళ్ళిపోయేది కాదు. సో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, సో వీ హ్యాడ్ అ లాంగ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ 20-25 ఇయర్స్ మాది. ఈ చలనచిత్రాలు, విఆర్ చలనచిత్రాలు అనేటువంటి ఒక బ్యానర్ని నేను స్టార్ట్ చేసి చేస్తున్నప్పుడు దానికి నాకు నా మిత్రులు కాశీ గారిని ఆయనతోటి నేను మాట్లాడినప్పుడు కంపల్సరిగా మేము జాగ్రత్తగా
ఆ మంచి చలనచిత్రాలు తీయాలనే దృష్టిలో ఉన్నానన్నప్పుడు ఆయన కూడా నాకు ఎంతో కోఆపరేటివ్గా వచ్చి సో ఈ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ చేసిన ఈ సమయంలో ఒక మంచి కథని అంటే సుకుమార్ గారిని ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ఫాలో అవుతున్నటువంటి వ్యక్తిగా కాబట్టి ఒక మంచి కథ ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక మంచి సినిమాని తీయాలనేటువంటి దృష్టితోటి ఒక కథని ఎన్నుకుని దానికి ఎవరు డైరెక్టర్గా ఉంటే మంచిది అనేటువంటి చూసుకున్నట్లయితే అప్పుడు ఈ జోనథన్ వి అనేటువంటి నా మిత్రుడిని సుకుమార్ గారి ద్వారా నేను సజెస్ట్ చేసుకుని చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ తోటి నేను ఇప్పుడు సినిమా చేయబోతున్నాను. సో ఈ సినిమాలో మరి హీరో పాత్ర హీరోయిన్ పాత్రలు తీసుకున్నట్లయితే హీరోగా విజయ్ రామ్, అతను ఆల్రెడీ చాలా యూట్యూబ్లో చాలా సినిమాలు చేసి ఉన్నాడు, వాటన్నిటిలోనూ మీరు గమనిస్తుంటారు అతని యొక్క యూట్యూబ్లో అతని ఫిలిమ్స్ అన్నిటిలోనూ అతని టాలెంట్ అంతా ఉన్నది. అలాగే శివశక్తి అమ్మాయి కూడా ఆల్రెడీ 100 పైన యాడ్స్ చేసినటువంటి గర్ల్, షీఈ్ ఫ్రమ్ ముంబై బట్ షీఈ్ వెరీ టాలెంటెడ్ అండ్ ఇకపోతే మరి పెద్ద సార్ అయినటువంటి నరేష్ గారు, నరేష్ గారితో ఇదే డయాస్ మీద ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులకు సంబంధం ఉన్నది. నేను అనుకోకుండా ఒకసారి లాంగ్ బ్యాక్ 100% లవ్ షూటింగ్ వచ్చినప్పుడు నేను సుకు గారిని కలవడానికి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక పాత్ర నేను వేయవలసి వచ్చింది, ఒక డాక్టర్ పాత్ర. ఆ డాక్టర్ పాత్రలో సేమ్ నరేష్ గారు నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాం. అటువంటి గొప్ప వ్యక్తితోటి అటువంటి సుకుమార్ గారితో ఈరోజు డయాస్ మీద నేను ఎలా ఉంటానని ఇట్స్ రియల్లీ మై లక్. చలనచిత్ర ప్రొడక్షన్ నెంబర్ 1, జోనథన్ డైరెక్టర్. వన్ ఆఫ్ అవర్ మోస్ట్ వర్సటైల్ డైరెక్టర్స్, ఎటువంటి జాండర్ ఫిల్మ్ అయినా తీగలనటువంటి మన సుకుమార్ గారు ఆయన బ్లెస్సింగ్తో ఆయన సపోర్ట్తో ఆయన బ్యాక్డ్రాప్తో చేస్తున్నటువంటి ఫిల్మ్ ఇది. నేను జో నాకు 1 hour 15 minutes or 20 minutes నరేషన్ ఇచ్చారు. నేను ఎప్పుడు నా క్యారెక్టర్ వర్క్ వింటే వాళ్ళకి కావాలంటే సంతోషం, నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి నా క్యారెక్టర్ వర్క్ చెప్పండి, మీకు కావాలంటే ఫుల్గా చెప్పండి అని చెప్తాను. హీ గేవ్ మీ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ నరేషన్, ఐ వాజ్ ఇమ్మర్స్డ్ మొత్తం ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాను నేను. సచ్ ఎ బ్యూటిఫుల్ నరేషన్, ఆ మినిటే నేను ఇది చేయాలనుకున్నాను. యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ అలా వస్తున్నటువంటి సమయం ఇది తెలుగు పరిశ్రమలోకి. ఆడియన్స్ కూడా కొత్త అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్స్ ఫీల్ ఉన్న ఫిల్మ్స్, డిఫరెంట్ ఎంటర్టైనర్స్ కావాలని కోరుకున్న టైంలో సో సూపర్ ఫిల్మ్ ఫర్ తెలుగు ఆడియన్స్ అని నాకు అనిపించింది ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత. రెండోది ప్రసాద్ గారు, మేము కలిసి సుకుమార్ గారు ఫిల్మ్లో యాక్ట్ చేసాం, అంత పాత పరిచేస్తులే. ఆయన ప్యాషన్, ఆయన ప్యాషన్తో వచ్చాడు. ఐ వాంట్ టు బీ ఎ మేకర్ అండి, నాట్ జస్ట్ ఎ ప్రొడ్యూసర్ అని ఒక ప్యాషన్తో ఈస్ కమ్ టు మేక్ దిస్ ఫిల్మ్ విత్ ది రైట్ టెక్నీషియన్ బేసిక్గా. ఎందుకంటే టెక్నికల్ సపోర్ట్ రసూల్ గారి దగ్గర నుంచి, మన అఫ్కోర్స్ అవర్ డైరెక్టర్ పాట్ర ఆల్రెడీ టోల్డ్ అబౌట్ హిమ్, రతన్ గారు, రామకృష్ణ గారు, సూపర్ టీమ్. అంటే ఓవరాల్గా ఇద్దరు పిల్లలు కూడా ఇటు విజయరామ్ శివశక్తి, హైందవ సాంప్రదాయంలో శైవ వైష్ణవ రెండు సాంప్రదాయాలు కలిసినాయి, అన్నీ కలిసినాయి సినిమాకి. నాకు ఎప్పుడు మంచి సినిమాలు తీయాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది. జోనథన్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్, దాంతోపాటు నాకు మంచి హోప్ వచ్చింది, మొగం ఇది ఒక మంచి సినిమా అవుద్దని అది అనిపించిన తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. అంటే జనరల్గా నేను ఎక్కువ సినిమాలు చేయను అంటే కొంచెం అందరికీ ఇంప్రెషన్ ఏంటంటే అన్అప్రోచబుల్ అని, బట్ ద పాయింట్ ఈజ్ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్. సో ఈ కథ విన్న తర్వాత నాకు చాలా చాలా ఐ వాజ్ ఫుల్ ఆఫ్ హోప్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ మూవీ. సో ఐ లైక్ ద స్టోరీ నెరేటెడ్ బై జోనథన్ అండ్ మాకు మంచి సెటప్ దొరికింది, రాము రాధ ఆల్ ఆఫ్ వి హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్ నౌ అండ్ సుకుమార్ సపోర్టింగ్ అస్. ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ ఇట్ విల్ బి ఎ వెరీ గ్రేట్ మూవీ. సో ఫర్ మీ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, లవ్ స్టోరీ, రియలిస్టిక్ లవ్ స్టోరీ. అండ్ ఐ బిలీవ్ అంటే ఈ మధ్య నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్లో రియలిస్టిక్ లవ్ స్టోరీస్ తెలుగులో రావట్లేదని నేను చూసినప్పుడు అనిపిస్తూ ఉండేది. అన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్ సెటప్లో ఉండేవి.
అంటే లైక్ గులాబీ లాక్ కానీ దేవసం అంటే తెలుగులో ఇంకా రియలిస్టిక్ గీతాంజలి కానీ మణిరత్న ఫిలిమ్స్ లైక్ సఖీ కానీ ఆ టైప్ తెలుగులో రావట్లేదు రియలిస్టిక్ సెటప్ రావట్లేదు అనేసి అనుకుంటూ ఆ ఇన్స్పిరేషన్ అనమాట నాకు ఈ ధైర్యం ఇచ్చింది ఏంటంటే అదే దట్ ఈస్ అ కోర్ అండ్ దట్ ఈస్ అ యుఎస్పి ఆఫ్ ద ఫిలిం ఏంటంటే రియలిస్టిక్ అప్రోచ్ టు ద ఫిలిం సో క్యారెక్టర్స్ కానీ లొకేషన్స్ కానీ మ్యూజిక్ కానీ అండ్ ఎవ్రీథింగ్ లైక్ యూ ఫీల్ లైక్ న్యూ వేవ్ మూవీ లాగా ఉంటుంది సో చాలా రియలిస్టిక్గా ఉంటుంది మూవీ మంచి లవ్ స్టోరీ ఐఎమ్ షూర్ డెఫినెట్లీ మేమైతే కథ డెఫినెట్లీగా నాకు ఆల్వేస్ అనిపించి ఉండండి బయటకు వచ్చిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్లైమాక్స్లో నవ్వుకొని వచ్చేసి ఓకే సినిమా బాగుందని అనుకోవడం కాదు సినిమా డెఫినెట్లీగా ఇంటికి క్యారీ అవ్వాలి బికాస్ దెర్ ఆర్ అలాంటి మూవీస్ నేను చూశానమాట కొన్ని ఇప్పుడు పాత మూవీస్లో కొన్ని మూవీస్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా గుర్తుండి ఉండేవి నెలల తరబడి గుర్తుండి ఉండేవి అలా గుర్తుపెట్టిన సినిమాలాగా ఉండాలి ఆడియన్స్ క్యారీ అవ్వాలి దీంతో ఆడియన్స్ ఇంటికి తీసుకెళ్ళాలి ఆడియన్స్ దీన్ని మర్చిపోకూడదు అనుకుంటూ ఉండేవాడిని దానికి ఎమోషన్స్ డెఫినెట్లీగా ఉంటే తప్పకుండా అవి మర్చిపోరు సో అందుకని ఈ మూవీలో చాలా ఎమోషనల్స్ ఉంటాయి అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సుకుమార్ సార్ ఫర్ ఫైండింగ్ మీ అండ్ పుట్టింగ్ మీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ప్రసాద్ గారు మై ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్ జొనాథన్ సార్ అండ్ టీమ్ కూడా చాలా అంటే ఇలా సెట్ అవ్వడం చాలా రేర్ అండి రసూల్ సార్ అండ్ రతన్ గారు అండ్ రామకృష్ణ గారు సో ఐ హోప్ మీకు కూడా ఒక మంచి కొత్త అండ్ డిఫరెంట్ మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు శివ శక్తి టిల్ నౌ ఐ ఓన్లీ నో దిస్ మచ్ టు స్పీక్ ఇన్ తెలుగు సో మేబీ బై ది ఎండ్ ఆఫ్ ద మూవీ ఐ మైట్ బి నోయింగ్ మోర్ అబౌట్ ఇట్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ గైస్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్ ఆన్ అవర్ బిగ్ డే And I really feel blessed that we have a blessing of Sukumar sir, Rasul sir, Ratan sir and we have such a good team, very positive team. Our producer sir, Prasad sir, he's not a boss, but he's like a friend. He takes care of every single thing. We have Jonathan sir as our director and he's so sorted and easygoing, which I really liked about it. I wanted to do a film where I'm not a star, but I'm an actor where I can show my, you know, what all I can do because For an actor, we need to be really versatile and I think this is the right, I have made the right choice doing this film and I really feel blessed to be part of such a good team.